నిన్న నిశ్చితార్థాన్ని అల్లుడు నిశ్చితార్థానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఏపీ సీఎం గారు తన మేనల్లుడి నిశ్చితార్థానికి వచ్చారు. అంతకుముందే షిమ్లా గారు వెళ్ళారు, కార్డు ఇచ్చారు, వచ్చారు. కానీ వాళ్ళ పేపర్లో కానీ కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంత అంటి ముట్టినట్టుగా ఉన్నారు, నిశ్చితార్థంలో ఎడమోహం పెడమోహంగా ఉన్నారు. సరే, మనం అంత రంధ్రంలో చేయాల్సిన అవసరం లేదు. అంటే మామూలుగానే మనం అనుకునేది అతిథి దేవోభవ అంటాం. అతిథి దేవోభవ అంటే చెప్పకుండా వచ్చిన వాళ్ళైనా ఇంటి ముందు నుంచుంటే లోపలికి రమ్మని వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటం భారత సంప్రదాయం. ఆ సంప్రదాయంలో అంతకంటే పెద్ద సంప్రదాయం ఏంటంటే మనం పిలిచి ఒకళ్ళని మనం ఇంటికి పిలిచిన తర్వాత వాళ్ళకి సంతృప్తికరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మర్యాదలు చేయటం అంతకంటే పెద్ద ఇంపార్టెంట్. మనం పిలవకుండా వచ్చిన వాళ్ళనే అతిథి దేవోభవాన్ని రాత్రిపూట వచ్చిన అర్ధరాపురాపురాత్రి ఇది అతిథి భో దేశ సంప్రదాయంలోనే ఉందని కదా అతిథి దేవోభవ. అతిథిని గౌరవించు, మర్యాద చేయి, అతిథి గురించి నువ్వు తప్పుగా ప్రవర్తించుకో, అతన్ని ఇబ్బంది పెట్టుకు, అతిథిని ఆమెను అతన్ను అనేది. కానీ ఇక్కడ మీరు పోయి పిలిచింది షర్మిల, ఆమె పోయి పిలిచారు కదా. ఆమె పోయి పిలిచి వచ్చింది పెళ్లిలో మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటే ఆమెకి బాగా ఎక్కువగా ఒకవేళ జగన్ ఏమన్నా ముడుచుకొని ఉన్నా, జగన్ ఏమన్నా ఇదంతా ఏంటి అనుకున్నట్లు వచ్చిన తర్వాత అది ఇదిగా ఉన్నా కానీ ఆమెకి ఎక్కువ బాధ్యత ఉంది. ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఆమెతోట అది ఆమెతోటలో ఆమెకి ఎక్కువ బాధ్యత. మరి ఆ చిన్న విషయం కూడా ఆమెకి ఎవరైనా ఇప్పుడు అతిథి దేవోభవ అనేది తెలియక్కర్లా. మామూలుగా మనమైనా కానీ ఎవరినైనా పిలిస్తే వాళ్ళంతా వాళ్ళు వచ్చిన తర్వాత సంగతి అది మనకి ఎట్లా ఉండాలో అట్లా ఉన్నా పర్వాలేదు. కానీ జగన్ గారు సీఎం గారు ఫోటో సెషన్కి రమ్మని పిలుస్తున్నారు షర్మిల, అదే రిలక్టెంట్గా ఉంది. తర్వాత ఎప్పుడో వచ్చి తర్వాత వాళ్ళ అమ్మ పక్కన ఉంచున్నట్టున్నారు ఆమె. అంటే ఇది ఎందుకంటే మీరు పిలిచేటప్పుడేమో ఇంట్లో నాలుగు గోడల మధ్య ఆయన క్యాంప్ ఆఫీస్కో లేకపోతే ఆయన ఇంటికి తాడేపల్లి పోయి లోపల కార్డు ఇచ్చాం కాబట్టి బయట ఎవరికి తెలియదు మనం ఎంత నవ్వుతా ఇచ్చాం అనుకొని ఇక్కడ పబ్లిక్లో ఫోటో అనేసరికి రేపు పొద్దున పేపర్లో వస్తుందేమో మళ్ళీ ఇట్లా నవ్వుతూ ఉంటే రేపు పొద్దున నాకు ఇవన్నీ ఏంటంటే ఈయన మంచిది కాదు, ఇది పిలవకుండా ఉంటే పోయేది కదా దానికైతే అన్న కదా. మరి ఇదే భారత తాలూకు అదే అదే రాజకీయ బంధం ముఖ్యమా? రాజకీయ బంధం కాదనుకున్నప్పుడు మరి దాని ఆ మేరకు ఆమె ముందుకెళ్ళి ఇంకొక చూపిస్తే ప్రజలు కూడా దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోరు. పెళ్లికి పిలిచింది కాబట్టి ఆమె బాగా మాట్లాడింది, ప్రేమగా ఉంది, ఇంకా ఆమెనే మంచిగా అర్థం చేసుకుంటారు. ఆమె మంచిగా ఉంది, జగనే మంచిగా లేడనేది ఇన్నాళ్ళు మెసేజ్ ఏంటి జయమంతుంది. జగనే ఏదో తేడా చేస్తున్నాడు, ఆమె మంచిగా ఉంది, ఆమె ఆస్తుల తగాదాలో జగన్దే ఏదో పేచి ఉందనేది ఇప్పుడు ఏ మెసేజ్ వెళ్ళింది? మీరు ఇన్నాళ్ళ మెసేజ్ జనంలోకి వెళ్ళిన మెసేజ్ ఏంటి సార్? జగనే ఏదో తేడాగా చేస్తున్నాడు, అన్ని పట్టు కూర్చున్నాడు, జగనే అందరితో తగాదాలు పెట్టుకుంటున్నాడు, బాబాయి హత్యలో జగన్ పాత్ర అన్నట్లు వార్తలు ఇవన్నీ రకరకాలు వస్తున్నాయి కదా. దీని అంతట్లో ఇప్పుడు పబ్లిక్లోకి వచ్చినప్పుడు ఓపెన్గా వీడియో కూడా సర్క్యులేట్ అవుతున్నప్పుడు జగన్ అంత ప్రేమగా ఆప్యాయంగా ఆయన ఉన్నాడు తప్పితే ఆమె లేనప్పుడు ఎవరిది ఎటు సైడ్ నుంచి తేడా అనుకుంటారు ఇప్పుడు చూసేవాళ్ళు? చూసేవాళ్ళు మొత్తం మరి తలకిందులు అవుద్ది ఇప్పుడు. పోనీ రాజకీయాల్లో కూడా జగన్కే ఉపయోగం అది. అవును, రాజకీయాల్లో కూడా జగన్కి ఉపయోగం. నువ్వు పిలిచిన తర్వాత నువ్వు ఇట్లా చేస్తుంటే నువ్వు పబ్లిక్లో కనపడుతుంది కదా జగనే నిన్ను దగ్గరికి పిలవాలని చూస్తున్నాడు, జగనే మామూలు రాజీకి సిద్ధంగా ఉన్నాడని ఈమె సిద్ధంగా లేదని ఈమె పేచీలు పెట్టుకుంటుందని దగ్గరికి వస్తుంది అదంతా. ఎందుకంటే చిన్న ఇది